గుంటూరు కారం సినిమా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా. వీరిద్దే కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. విపరీతమైన అంచనాలు కలిగిన సినిమా ఇది. తప్పకుండా హిట్ అయి తీరుతుంది అని మహేష్ బాబు అభిమానులు నమ్ముతున్న సినిమా ఇది. కాదుకూడదు అంటే మాత్రం కుర్చీని మడతపెట్టి అంటూ డైలాగును కూడా అందుకుంటున్నారు కూడా. ఇక హనుమాన్ సినిమా ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. చిన్న సినిమాగా మొదలయ్యి ఓ ప్యాన్ వరల్డ్ సినిమాగా మారిపోయిన సినిమా. కేవలం అతి తక్కువ బడ్జెట్తోనే మంచి క్వాలిటీతోనే గ్రాఫిక్స్ను తీసి చూపించిన సినిమా ఇది. ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఓ కొత్త కథను తెలుగు తెర మీదకు పరిచయం చేయబోతున్నారు అని తెలుగు సినీ అభిమానులు, కొత్తదనాన్ని కోరుకునే అభిమానులు కోరుకుంటున్న సినిమా ఇది. ఇక వెంకటేష్ హీరోగా నడిచిన సైంధవ్, ఆయనకు ఇది 75వ సినిమా. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. శైలేష్ కొలను సినిమాలు విభిన్నంగా ఉంటాయి. అయితే పూర్తిగా తన మార్కులనే ఉండిపోకుండా వెంకీకి తగ్గట్టుగా కథను రాసుకొని తీస్తున్న సినిమా ఇది. ఇక నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగా సినిమా, విజయ్ బిన్నే దర్శకుడిగా మారి తీస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. ఈ నాలుగు సినిమాలు సంక్రాంతికి బరిలోకి దిగుతున్నాయి. సంక్రాంతి పందెం కోడలాగా ఒకదాని తర్వాత మరొకటి థియేటర్లోకి వస్తున్నాయి. మరి ఈ నాలుగు సినిమాల ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఏ సినిమా ఫలితం ఎలా ఉండబోతుంది, ఏ సినిమా ఫలితం తేడా కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా నా సామి రంగా సినిమాతో స్టార్ట్ చేద్దాం. మొదటి నుంచి కాకుండా లాస్ట్లో రిలీజ్ అవుతున్న సినిమాల దగ్గర నుంచి మొదలు పెడదాం. నా సామి రంగా సినిమా వాస్తవానికి ఓ రీమేక్ సినిమా. 2019 సంవత్సరంలో మలయాళంలో పొరించు మరియం జోస్ అనే ఓ సినిమా రిలీజ్ అయింది. ప్రధానంగా ముగ్గురు వ్యక్తుల కేంద్రంగా నడిచే స్టోరీ అది. హీరోయిన్, హీరో, హీరో గారి ఫ్రెండ్, ముగ్గురు కూడా ప్రాణ స్నేహితులు. హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు కానీ వాళ్ళిద్దరూ పెళ్లి మాత్రం చేసుకోరు. చేసుకోకుండా పరిస్థితులే అడ్డుపడతాయి. సరే ఆ సినిమా కథ ఏంటన్నది పక్కన పెడితే కథగా చూస్తే మాత్రం ఆ సినిమా కథ బాగుంటుంది, సినిమా కూడా చాలా బాగుంటుంది. అయితే ఎంత బాగున్న సినిమాలు అయినా కానీ ఇప్పుడు రీమేక్ సినిమాలు తెలుగునాట అంతగా ఆడటం లేదు కదా, అదే ఈ సినిమాకు కాస్త మైనస్గా అనిపిస్తుంది. రీమేక్ సినిమాయే కానీ ఈ సినిమా కథలో చాలానే మార్పులు చేర్పులు చేసినట్టు ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. మరి ఆ మార్పులు చేర్పులు అనేది సరిగ్గా కుదిరాయా లేదా అన్న దాన్ని బట్టి ఈ సినిమా ఫలితం ఉంటుంది. ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ నాగార్జున గారే. ఆయన లుక్సు, ఆయన మేనరిజమ్స్ అన్నీ కూడా సోగ్గాడే చిన్ననాయన సినిమాలోని బంగారాజు పాత్ర ఛాయలో కనిపిస్తున్నాయి. ఆయన పాత్ర కనుక బాగా పేలితే సినిమా కూడా లక్ష్మీ బాంబులా పేలిపోతుంది. ఇక ఈ సినిమాకు సంగీతం కూడా మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ప్రధానంగా ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది అంటూ వచ్చిన పాట అయితే తెగ వైరల్ అయింది. సంక్రాంతి పండుగకు నాగార్జున గారి సినిమా వస్తుందంటే అది మినిమం గ్యారంటీ హిట్ సినిమా అన్నది నానుడి. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఆయనవి ఫ్లాపులు పెద్దగా లేవు కూడా. సో ఈ సెంటిమెంట్ కనుక వర్కౌట్ అయితే నా సామి రంగా సినిమా హిట్ అయి తీరుతుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్లు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వారి పాత్రలు కూడా కథలో కీలకమే. మరి ఈ ముగ్గురు కనుక తెరపై కలిసి మంచి సందడి చేస్తే ఈ సినిమా సంక్రాంతికి గట్టి పోటీని ఇచ్చే సినిమాగా నిలవటం గ్యారంటీ. ఇక ఈ సినిమా కంటే ముందు రిలీజ్ అయ్యే సినిమా వెంకటేష్ గారి సైంధవ సినిమా. అది ఆయనకు 75వ సినిమా. వాస్తవానికి సైంధవ సినిమా కథ చాలా కొత్తగా ఉంది. సినిమా కథ ఏమిటి అన్నది ట్రైలర్లోనే చెప్పేశారు. పాపయ్య లోకంగా బతుకుతున్న ఓ మధ్యతరగతి తండ్రి. అయితే అనూహ్యంగా ఆ కూతురికి స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ అనే వ్యాధి ఉందని తేలుతుంది. పాప బతకాలంటే 17 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలి. మరి ఓ సాధారణ మధ్యతరగతి తండ్రి ఏకంగా 17 కోట్ల రూపాయలను తీసుకురాగలిగాడా? అసలు పాపతో కలిసి ఒంటరిగా బతుకుతున్న తండ్రి అసలు గతంలో ఏం చేసేవాడు? 17 కోట్ల రూపాయల కోసం మళ్ళీ తన పాత పనికే వెళ్ళి ఎలాంటి రిస్క్లు చేయాల్సి వచ్చింది అన్నదే సినిమా కథ. ట్రైలర్లోనే కథ ఏమిటనేది చెప్పేశారు. కథపైన మాకు నమ్మకం ఉందని, అందుకనే ఓ అరుదైన వ్యాధి గురించి ఈ సినిమాలో చర్చించామన్నది దర్శకుడు శైలేష్ కొలను గారి మాటలు. ఈ సినిమాకు ప్రధానంగా ప్లస్ పాయింట్ల గురించి చెప్పాలంటే హీరో వెంకటేష్ గారు మొట్టమొదటి ప్లస్ పాయింట్. ఈ సినిమా ట్రైలర్ను కానీ టీజర్లను కానీ పాటలను కానీ చూస్తుంటే సెంటిమెంట్ పాళ్ళు కాస్త ఎక్కువే అని అర్థమవుతుంది. తండ్రి కూతుర్ల మధ్య సెంటిమెంట్ సీన్లు మామూలుగా ఉండవని తెలుస్తోంది. ఒక్కసారి నవ్వు నాన్న అంటూ ఓ పాటలో వచ్చే సీన్లో వెంకీ గారి యాక్టింగ్ చూస్తుంటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి కూడా. సో సెంటిమెంట్ సీన్లలో నటనను ఎరగదీసే వెంకటేష్ గారు ఈ సినిమాకు మొట్టమొదటి ప్రధానమైన ప్లస్ పాయింట్. ఇక ఈ సినిమాకు రెండో ప్లస్ పాయింట్ దర్శకుడు. దర్శకుడు శైలేష్ కొల అనేది ఇది 4వ సినిమా. హిట్ 1 సినిమా, హిట్ 2 సినిమాలతో పాటుగా హిట్ 1 సినిమాను హిందీలోనే రీమేక్ కూడా చేశారు. సో హిట్ ఫ్రాంచైజ్ తర్వాత శైలేష్ కొలను గారి నుంచి వస్తున్న సినిమా ఇది. గతంలో తీసిన సినిమాల నుంచి కూడా వరస్ట్ సినిమాలు ఏమీ కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలే.
కథ కూడా కొత్తగా రాసుకుంటారు, తీసే విధానం కూడా బాగుంటుంది, ఎక్కడ కూడా బోర్డు కొట్టకుండా స్క్రీన్ ప్లేను రాసుకుంటారు. మరి అలాంటి దర్శకుడు తీస్తున్న సినిమా కాబట్టి శైలేష్ కొలనపై ఉన్న నమ్మకం కూడా కలిసింది కాబట్టి ఈ సైంధవ సినిమా బాగుంటుంది అన్న నమ్మకం అయితే కలుగుతుంది. ఇక ఈ సినిమా నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవా అంటారా? సినిమాలో ఉండడానికి పాటలు బాగున్నాయి, కానీ జనాల్లోకి బాగా తీసుకెళ్ళగలిగిన పాటలు అయితే ఏమీ లేవు. హార్ట్ టచింగ్గా ఉండేలా పాటలను రాసుకోలేకపోయారు. సో అది కాస్త మైనస్ అని చెప్పవచ్చు. అంతకుమించి ఈ సినిమాకు పెద్దగా మైనస్లు అయితే ఏమీ లేవు. ఇక హనుమాన్ సినిమా విషయానికి వద్దాం. ఈ సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ అంతా ఇంత కాదు. విడుదలకు ముందు అయితే ఈ సినిమా హడావిడి మామూలుగా లేదు. మహేష్ బాబు సినిమాకే పోటీగా రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఒక్కరోజు ముందు కానీ ఆ తర్వాత కానీ వాయిదా వేసుకోమన్నా కూడా వేసుకోవటం లేదు. కంటెంట్పై నమ్మకం ఉంది అంటూ ప్రశాంత్ వర్మ నుంచి హీరో తేజసజ్జ వరకు నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా పదే పదే చెప్తున్న మాట. సూపర్ హీరో కాన్సెప్ట్కు హనుమంతుల వారిని కూడా జోడించి ఓ సోషియో ఫ్యాంటసీ సినిమాగా ఈ హనుమాన్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్లు బాగున్నాయి, ట్రైలర్ కూడా బాగుంది, పాటలు కూడా ఒకదానికి మించి మరొకటి చాలా చాలా బాగున్నాయి. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ సూపర్ అనిపించాలనే ఉన్నాయి. ప్రస్తుతానికి చూస్తే ఈ సినిమాకు అన్ని ప్లస్లే కనిపిస్తున్నాయి. అంతేకాదు, సినిమా టీం చేస్తున్న ప్రచారం కంటే సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ సినిమాకు చేస్తున్న ఫ్రీ పబ్లిసిటీయే ఎక్కువగా కనిపిస్తుంది. వీరి సినిమాపై వేళ్ల కంటే ఎక్కువగా నమ్మకం ఉన్న సినీ అభిమానులు కూడా ఉన్నారు. తప్పకుండా హిట్ అయి తిరుగుతుంది అని కూడా నమ్ముతున్నారు. అయితే ఒక్క మైనస్ పాయింట్ ఏమిటయ్యా అంటే దర్శకుడు కానీ హీరో కానీ వీళ్ళ ట్రాక్ రికార్డులు అనేది ఓ మైనస్ పాయింట్. వీరిద్దరి ట్రాక్ రికార్డులను చెక్ చేస్తే ఒక జాంబిరెడ్డి తప్ప కమర్షియల్గా వర్కౌట్ అయిన సినిమాలు అయితే ఏమీ లేవు. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఏమీ తీయలేదు కూడా. వీరిద్దరి సినిమాల్లో కాన్సెప్ట్ కొత్తగానే ఉంటుంది, ఓ కొత్త పాయింట్ని తీసుకుంటారు, కానీ దాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోవడం వల్ల మినిమం యావరేజ్ సినిమాలుగానే వీరి సినిమాలు మిగిలిపోతున్నాయన్నమాట. ప్రశాంత్ వర్మ కానివ్వండి, తేజ సజ్జ కానివ్వండి, వీరిద్దరి సినిమాలో కనిపించే ఏకైక మైనస్ పాయింట్ ఇదే. మరి వీరిద్దరూ కలిసి తీస్తున్న హనుమాన్ సినిమా ఎలా ఉంటుంది? ఆ మైనస్ను కవర్ చేసుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక మహేష్ బాబు గారి గుంటూరు కారం సినిమా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ముచ్చటగా మూడోసారి నటిస్తున్న సినిమా. వాస్తవానికి ఈ సినిమా చుట్టూ అన్నీ వివాదాలే. ఓ కథను ముందుగా అనుకుని ఆ తర్వాత కథలో మార్పులు చేర్పులు చేసుకున్నారు, కథనే పూర్తిగా మార్చేసుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంది, పూజ హెగ్డే స్థానంలో శ్రీలీల వచ్చి చేరింది. మొదటి షెడ్యూల్లో తీసిన ఫుటేజ్ని అంతా చెట్టబుట్టలో పారేయాల్సి వచ్చింది. కుర్చీ మడత పెట్టి పాటపై తెగ విమర్శలు కూడా వచ్చాయి. థియేటర్ల ఇష్యూ నుంచి కూడా తెగ విమర్శలు వచ్చాయి. గుంటూరు కారం సినిమా కోసం హనుమాన్ సినిమాను బలి చేస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ సినిమా కథ ఓ మలయాళ సినిమాకు రీమేక్ అని, రాజమాణిక్యం అనే సినిమాకు రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇది ఓ నవల నుంచి కాపీ కొట్టిన సినిమా అని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇన్ని వివాదాలు, ఇన్ని పుకార్ల మధ్య వస్తున్న సినిమా ఇది. చుట్టూ నెగిటివ్ వైబ్రేషన్సే ఎక్కువగా ఈ సినిమా పట్ల ఉన్నాయి. పోనీ ట్రైలర్ ఏమైనా బాగుందా అంటే ఈ సినిమా ట్రైలర్ని చూస్తే మరో అజ్ఞాత వస్తే సినిమాను చూసినట్టుంది. అత్తారింటికి దారేది సినిమా కథనే అటు ఇటు తిప్పి రాసుకుని తల్లిగారింటికి దారేది అంటూ తీయాల్సిన స్టోరీ అంటూ కూడా విమర్శలు వచ్చాయి. సో ఎలా చూసుకున్నా సరే ఈ సినిమా చుట్టూ అన్ని నెగిటివ్ వైబ్రేషన్సే ఉన్నాయి. అయితే ఒకే ఒకటి మాత్రం ఈ సినిమాకు ప్లస్ పాయింట్, అది మరేంటో కాదు, మహేష్ బాబు ఇమేజ్. మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఎన్ని నెగిటివ్ వార్తలు వచ్చినా, ఎన్ని పుకార్లు వచ్చినా వాటిని జనాలు పెద్దగా పట్టించుకోరు. కథ రొటీన్గా ఉన్నా కూడా కనీసం యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా గుంటూరు కారం సినిమా హిట్ అవుతుంది. చూడాలి మరి ఈ గుంటూరు కారం సినిమా మరో అత్తారింటికి దారేది అవుతుందా లేక అజ్ఞాత వాసిది అవుతుందా అన్నది. ఫైనల్గా చూస్తే మాత్రం గుంటూరు కారం సినిమా హిట్ కాదేమో, ఫలితం తేడా కొడుతుందేమో అన్న డౌట్ అయితే కొడుతుంది. ఇక హనుమాన్ సినిమా బాగుండొచ్చున్న అభిప్రాయం అయితే కలుగుతుంది. అదే సమయంలో సైంధవ సినిమా కూడా బాగుండే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇక నాగార్జున గారి నా సామిరంగ సినిమా ట్రైలర్ను చూసిన తర్వాత ఆయన గత సినిమాల మాదిరిగానే సంక్రాంతికి ఈ సినిమా బాగానే ఆడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం నిజం, ఈ నాలుగు సినిమాల్లో మహేష్ బాబు గారి గుంటూరు కారం సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే కనుక మిగిలిన మూడు సినిమాలను ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోరు. మహేష్ బాబు సినిమాకి కలెక్షన్ వర్షం కురుస్తుంది, ఆ సినిమాయే సంక్రాంతి విన్నర్గా నిలుస్తుంది. త్రివిక్రమ్ మార్కు వల్ల కూడా మహేష్ సినిమాకే ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడతారు. అలా కాని పక్షంలోనే, అంటే మహేష్ సినిమా ఫ్లాప్ అయితేనే మిగిలిన సినిమాల వైపు సినీ ప్రేక్షకులు చూస్తారు. వాటిలో ఏది బాగుంటే ఆ సినిమాకే ఆడియన్స్ వెళ్తుంటారు. ఈ సంక్రాంతికి సగటు ఆడియన్స్ ప్రియారిటీ మొదటగా గుంటూరు కారం సినిమా వైపే ఉంటుంది, ఆ తర్వాత హనుమాన్ సినిమా వైపు ఉంటుంది, ఆ తర్వాత సైంధవ సినిమా, ఆ తర్వాత నా సామిరంగ సినిమా వైపు ఆడియన్స్ ప్రియారిటీ ఉంటుంది. ఒకవేళ గుంటూరు కారం సినిమా కనుక ఫలితం తేడా కొడితే హనుమాన్ సినిమా కాస్త యావరేజ్గా ఉన్నా కూడా ఆ సినిమాకే ఎక్కువగా లాభం కలుగుతుంది. చూడాలి మరి ఈ నాలుగు సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది. ఇదండి సంక్రాంతికి వస్తున్న నాలుగు సినిమాల గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.